हाय फ्रेंड्स अंदर एलाई ने चला बहुत मनमु मिद्दे तोटलो निम्मकायलु लेमन हार्वेस्ट की रेडी अयिनाई चूसारा ఒక పక్క కాయ కాస్తుంది ఒక పక్క పూతేస్తుంది ఇంకొక పక్క పిందెలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఒక పక్క హార్వెస్ట్ కూడా రెడీ అవుతున్నాయి సో మనకి మిద్దె తోటలోనే మనం బయట కొనుకొనే అన్ని నిమ్మకాయలు మన గార్డెన్ లోనే వస్తాయండి మనం ఒక్క నిమ్మ చెట్టు పెట్టుకున్నాం అంటే చాలు మనకి ఇవి ఇయర్ మొత్తం కాస్తూనే ఉంటాయి చూసారా ఇంత పెద్ద సైజ్ లో ఉన్నాయో లెమన్ ఇవి తెంపేస్తున్నాను ఐదా మాకిందా అలాగే మనం మిద్దె తోటలో లెమన్ పెంచేటప్పుడు కూడా అండి మనం కిచెన్ వేస్ట్ అలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడానికి ఇచ్చామంటే మనకి వాటర్ అనేది బాగా ఉంటది లెమన్ లో ఇంకా అక్కడ రెండు ఉన్నాయి అవి తెంపేస్తున్నా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట వెళ్లి తెచ్చుకోవనే అవసరం లేకుండా నైట్ లో కూడా వచ్చి మనం లెమన్ జ్యూస్ లెమన్ రైస్ ఇలాంటివి ఏదైనా మనం యూస్ చేసుకోవచ్చుండి ఎప్పుడో సంతలో తెచ్చుకొని మనం వారం మొత్తం పెట్టుకొని యూస్ చేసేకంటే ఇలా మిద్దె తోటలనే తీసుకుంటే బాగుంటాయి సో మా బాబు తెంపేస్తున్నాడు అండ్ మనకి ఇది చాలా వరకు ఈజీగా గ్రో చేసుకోవచ్చుండి ఏమంత కష్టమేం కాదు బాగానే వస్తది అండ్ మనం ఇలా బాగా పండేదాకా పెట్టుకున్నామంటే ఇంకా మంచిగా వాటర్ అనేది మన నిమ్మకొండలో ఉంటాయి చూసారా ఇంకా వరకు ఇక్కడంతా ఇంకా పిందులే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా ముక్క బాగా కనిపిస్తుంది అండ్ మంచి వాసన వస్తుందని మనకి మన గార్డెన్ లో ఇలాంటివన్నీ మనం ముక్కలు పెంచేటప్పుడు మనకి ఒక కాప్ వచ్చి కాప్ అయిపోయే లోపలే మనము ఇప్పుడు ఈ కాయలన్నీ పిందెలన్నీ కాయలు అయిన తర్వాత మనము ఈ కొమ్మలన్నీ ఇక్కడ దాకా బ్రాంచెస్ ఇవి కట్ చేసుకున్నామంటే మనకి మళ్ళా కొత్తగా ఎగిరేస్తాయి అండ్ మనం బాగా కంటైనర్ ని బాగా ఇలా సాయిల్ అంతా లూస్ చేసుకొని మనం మెన్యూస్ కాని కౌడం కాని తెచ్చి మనం ముక్కకి ఇచ్చామంటే అది ఇంకా బాగా బలంగా పెరుగుతాయి మనకి ఇలా చిన్నగా ఇగురు అనేటివి ఇంకా ఎక్కువ వస్తాయి ముక్క ఇంకా పెద్దగా బాగా గ్రోత్ అవుతుంది చూడండి ఇది ఇంకా చిన్నది మా బాబు తెంపు సో ప్రతి ఒక్కరు మిద్దె తోటలో ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో కాండి మనము లీవ్స్ వాడిపోయేదాకా అలాగే వదిలేసామంటే ముక్క తొందరగా గ్రోత్ కాదు సో సాధ్యమైనంత వరకు మనం కాప్ అయిపోతేనే కొమ్మలు కట్ చేసుకుంటేనే మనకి కొత్త చిగురు అనేటివి వస్తాయండి చూసారు కదండి మా నిమ్మ చెట్టు అండ్ హార్వెస్ట్ కూడా నాకు ఒక 10 నిమ్మకాయలు వచ్చాయి అండ్ ప్రతి ఒక్కరు మిద్దె తోటని స్టార్ట్ చేయండి మాలాగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండండి చూసారు కదా అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి